ఎప్పుడైతే జగన్ గారు ఒక అభిప్రాయాన్ని వెల్లడించారో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి పార్టీలన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు గుప్పించుకోవడం, కొంతమంది జగన్ గారి నిర్ణయాన్ని స్వాగతించడం, కొంతమంది ముప్పేట దాడి చేయడం, మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రకటనలు చేయడం, సంచలన వ్యాఖ్యలు చేయడం. అంటే దీని మీద ఎప్పుడైతే సోషల్ మీడియాలో కొంతమంది చేశారో దాని మీద వైసీపీ నేతలు కూడా చూస్తూ ఊరుకోరు కాబట్టి వాళ్ళు కూడా ట్విట్టర్ వేదికగా కొన్ని మాటలు మాట్లాడారో దానికి కౌంటర్లు ఇవ్వడం. అయితే ఇందులో ప్రధానంగా సుజనా చౌదరి గారి వ్యాఖ్యలు, దానికి కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యలు, అంటే వ్యాఖ్యలు అనడానికి లేదేమో ట్వీట్లు. వాళ్ళ ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అంటే ఒక రకంగా బీజేపీకి అలాగే వైఎస్ఆర్సీపీకి మధ్య ఇది ఒక యుద్ధం అని అనుకోవాలేమో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కాబట్టి. అయితే వీళ్ళిద్దరి మధ్య సుజనా చౌదరి గారికి అలాగే విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా సంచలనంగా మారుతున్నాయి. కౌంటర్లు వాళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఎందుకంటే దక్షిణాఫ్రికాలో ఉన్నట్టు రాజధానులు ఏర్పడితే మంచిది కాదా, అంటే ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమో అని వచ్చిన ప్రకటన ఏదైతే ఉందో అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పించాలని అనేది జగన్ గారి ఉద్దేశం. దాని ద్వారానే సీమ కోస్తా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే ఆ ప్రకటన చేశారు. ఓకే, బాగానే ఉంది. కాకపోతే దాన్ని తప్పుపడుతున్నప్పుడు కూడా ఒక క్లియర్గా ఎందుకు తప్పుపడుతున్నారు, దానివల్ల నష్టాలు ఏంటనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఎవరైనా తప్పుపడితే. లేదు, స్వాగతిస్తున్నప్పుడు కూడా ఎందుకు ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలనుకోవడం తప్పులేదు అనేది వాళ్ళు క్లారిటీ వాళ్ళు ఇస్తున్నారు. ఇలాంటి టైంలో వక్ర భాష్యాలు తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అది కూడా సోషల్ మీడియా వేదికగా చేస్తున్నప్పుడు, ట్విట్టర్లో కొంచెం ధీటుగా స్పందిస్తారు. అందులోకి వైసీపీ నేత విజయసాయిరెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు కాబట్టి ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళని కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఇస్తుంటారు. అవే ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి, కాస్త ఘాటుగా చేశారు వ్యాఖ్యలు. అంటే భోగాపురంలో ఎయిర్పోర్టు, ఇంకా ఏదైనా ప్రకటనకు ముందే తమ వాళ్లకు సమాచారం ఇచ్చి చంద్రబాబు ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడ్డారు అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అదే టైంలో ఇదేమన్నా ఆయన పేటెంట, అంటే విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని కావడం ఇష్టం లేని దత్తపుత్రుడు, అంటే పచ్చపార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తున్నారు అనేది ఆయన ట్వీట్ ఆయన డైరెక్ట్గా చేశారు. అంటే ఏపీకి మూడు రాజధానులపై విమర్శలు చేసిన సుజనా చౌదరి మొన్నటి వరకు బాబుతో ఉండి ఇప్పుడు బీజేపీ పంచన చేరి ఇలాంటి విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఆయన తప్పుపట్టడం కూడా జరిగింది ఆయన వ్యాఖ్యల్ని. అంటే సుజనా చౌదరిని బాబు కోవర్ట్గా ఆయన అభివర్ణించారు. రాజధానిపై సీఎం ప్రకటన పై కేంద్రం చూస్తూ ఊరుకోదు, బీజేపీ చూస్తూ ఊరుకోదు, రాజధాని కనుక ఇలా చేస్తే అనేది సుజనా చౌదరి గారు చేసిన వ్యాఖ్యలు కాబట్టి దానికి కౌంటర్గా ఇది చెప్పడం ఇదే టైంలో అన్నారనమాట ఆయన చాలా క్లియర్గా. చూస్తూ ఊరుకోదని చెప్పి మీరు బట్టలు చించుకుంటే ఇక్కడ కూడా ఎవరు చూస్తూ ఊరుకోరు అనేది విజయసాయి రెడ్డి గారి ట్వీట్ సారాంశం. అసలు విషయం ఏంటంటే అమరావతిలో ఆయన భూములు ఉన్నాయి, అందుకే ఇలాగ ఆయన బట్టలు చించుకుంటున్నారు అనేది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చేసిన ఆరోపణ. ఆ ట్వీట్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారే, ఎందుకంటే మొదటి నుంచి కూడా అమరావతిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది బినామీలు భూములు కొనుక్కొని అక్కడి నుంచి రాజధానిని తరలిస్తే మాత్రం ఊరుకోమని చెప్పి రైతులను అడ్డు పెట్టుకుని ఆందోళన చేస్తున్నారు అనేది వైసీపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించి కొన్ని లెక్కలను కూడా ఎవరెవరు బినామీలు కొన్నాయనేది కూడా మరి సభలో బుగ్గన రాజేంద్రనాథ్ గారు బయటపెట్టడం జరిగింది. దాని మీద అది వాస్తవం అవాస్తవం అనేది వాళ్ళు చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీ నేతలు ఒకవేళ కాదంటే దానికి సంబంధించిన కూడా ఆధారాలు బయటపెట్టాలి. పెట్టకపోవడంతో అది ఇంకా మరింతగా జనాల్లోకి వెళ్ళిపోయింది, ప్రజలు కూడా అది నిజమని నమ్మే పరిస్థితి. సో ఇలాంటి టైంలో మరొకసారి ఈయన విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. మరి దీని మీద సుజనా చౌదరి గారు ఎలా రియాక్ట్ అవుతారు, వాటి మీద ఏమన్నా ఈ భూముల మీద మా భూములు లేవు, మాకు సంబంధం లేదు, వాళ్ళు మా బినామీలు కాదు అనే ఆధారాలు ఏమన్నా చూపించి ఒక ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇలాగే ఒకళ్ళొకళ్ళు బట్టలు చించుకునే మాటలు మాట్లాడతారా, అసలు ఏంటి దీని మీద ఏమైనా క్లారిటీ ఉంటుందా లేదని అయితే చూడాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.